హాయ్ వివర్స్ వెల్కమ్ టు ఆదాన్ మరొకణం అంబటి రాంబాబు గారు ఆయన ఈ యొక్క ఇరిగేషన్ శాఖ మంత్రి అంటే నీటి పారుదల శాఖ మంత్రి అయితే ఆయన నోటిపారుదల శాఖ మంత్రి అని చెప్పేసి ప్రతిపక్ష పార్టీలు ఆ పేరుతో పిలుస్తూ ఉంటారు అయితే అంబటి రాంబాబు గారు మరి మంత్రి గారు అయినప్పటి నుంచి కూడా ఆ యొక్క ఇరిగేషన్ శాఖకు సంబంధించిన వ్యవహారాల గురించి ఎప్పుడూ ఏమీ మాట్లాడలేదు అయితే వీటి గురించి ప్రక్కన పెడితే ఇప్పుడు ఆయన సొంత నియోజకవర్గం సత్యనపల్లి ఆ నియోజకవర్గంలో ఎవరైతే గత ఎన్నికల్లో ఆయన గెలుపు కోసం పాటు పడ్డారో ఆయన గెలుపు కోసం కృషి చేశారో ఇప్పుడు వాళ్ళే రివర్స్ అయ్యే స్థాయికి వచ్చింది అక్కడ పరిస్థితి అసలు ఏం జరిగింది ఏంటి అంటే మొన్న ఇరవై ఆరో తారీఖున రిపబ్లిక్ డే సందర్భంగా పెదమక్కిన అది సత్యనపల్లి మండలంలో ఉన్నది అక్కడ జెడ్పీ హై స్కూల్ ఉన్నదనమాట ఆ జడ్పీ హై స్కూల్లో గణతంత్ర దినోత్సవ వేడుకలకు సంబంధించి జెండా ఆవిష్కరణకి ఎంపీటీసీ సభ్యురాలైనటువంటి వేంపాటి విజయ్ కుమార్ గారిని ఆహ్వానించారు అయితే ఆవిడ అక్కడికి వెళ్ళింది వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న హెచ్ఎంలు ఉంటారు కదా హెడ్ మాస్టర్ వాళ్ళని అడగడం జరిగింది మీరు కొన్ని కార్యక్రమాలు చేశారు ప్రభుత్వానికి సంబంధించిన ట్యాబులు పంపిణీ కార్యక్రమం మరి ఆ కార్యక్రమానికి అతిథులుగా ఎవరిని పిలిపించారు ఎవరి ద్వారా ఇప్పించారు అని చెప్పేసి అడగడం జరిగింది అయితే ఆ హెడ్మినిస్ట్రస్ ఏం చెప్పారు అంటే అంబటి రాంబాబు గారి అనుచరులు అయినటువంటి పురుషోత్తం మరియు విజయభాస్కర్ రెడ్డి వారిద్దరి చేతుల మీదుగా ఈ ట్యాబ్లు పంపిణీ కార్యక్రమం జరిగిందంట అసలు ఎవరు వారిద్దరు అంటే అంబడి రాంబాబు గారి అనుచరులు అయితే ఇక్కడ ప్రజాప్రతినిధి అనేవారు లేకుండా ఈ విధంగా ఎవరైతే అనుచరులు ఉన్నారో వాళ్ళ సమక్షంలో ఈ ట్యాబుల పంపిణీ కార్యక్రమం చేయడానికి అసలు ఏమైనా సరే మీకు బుద్ధుందా అనేటటువంటి ఘాటు వ్యాఖ్యలు చేయడం జరిగింది అయితే అసలు ఈ పురుషోత్తం కానివ్వచ్చు విజయభాస్కర్ రెడ్డి కావచ్చు వీరేనా అంబటి రాంబాబు గారిని గెలిపించింది ఈ విధంగా చేస్తే రేపు ఎన్నికల్లో అంబటి రాంబాబు గారు ఏ విధంగా గెలుస్తారో చూస్తానో వారిద్దరే గెలిపిస్తారా మేము ఎన్నికల సమయంలో మా సొంత బంగారం కూడా తాకట్టు పెట్టుకొని పార్టీ కోసం ఖర్చు పెట్టాం ఆ విధంగా కష్టపడితే మమ్మల్ని పట్టించుకోకుండా మమ్మల్ని పట్టించుకోకుండా అసలు మా గురించి ఏమీ కూడా పట్టనట్టుగా వ్యవహరిస్తూ ఉన్నారు ఈ విధానంగా చేస్తే మాత్రం అంబటి రాంబాబు గారిని వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా ఓడిస్తాము అసలు ఆయన ఎలా గెలుస్తారో చూస్తామని చెప్పి చెప్పడం జరిగింది అంతేకాదు మేము అప్పుడు బంగారం తాకట్టు పెట్టాం పార్టీ కోసం ఖర్చు పెట్టాము చివరికి మా పిల్లల చదువుల కోసం కూడా డబ్బులు లేని పరిస్థితికి వచ్చేసామని చెప్పేసారు ఇలా రాజకీయాల్లో ఉండి చాలామంది కూడా పార్టీపై అభిమానంతో లేదా పార్టీ పిచ్చతో ఆ ఎన్నికలకు కావచ్చు దేనికైనా కావచ్చు ఖర్చు పెడతా ఉంటారు కానీ అది మన పిల్లల్ని ఇబ్బంది పెట్టే రకంగా ఉండకూడదు అని చెప్పేసి ఆవిడ మాటలను బట్టి మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది అయితే ఎన్నికల సమయంలో వీళ్ళందరికీ కూడా ఆవిడ ఇంకా ఘాటు వ్యాఖ్యలు చేసింది ఎట్లాగంటే వీళ్ళందరికీ కూడా తను విపరీతంగా శ్రమించి వాళ్ళ కోసం వంటలు చేసి ప్రతి క్షణం ప్రతి పూట వాళ్ళకి కావాల్సినవన్నీ కూడా వండటం వాళ్ళకి చేయటం ఈ విధంగా చేసిందంట ఈ విధంగా కష్టపడితే మమ్ములను పట్టించుకోకుండా ఎవరో ఇద్దరు అనుచరులు వెనకాల వేసుకొని ఈ విధంగా చేస్తూ ఉంటే ఇంకా ఏ విధంగా పార్టీ రేపు గెలవబోతుంది అలాగే అంబటి రాంబాబు గారు ప్రస్తుతం మంత్రిగా ఉన్నారు ఆయన రాష్ట్రానికి చేసింది ఏంటి ప్రజలకు చేసింది ఏంటి రేపు ఎలక్షన్స్కి వెళ్ళి ఓట్లు ఏమని అడుగుతారు రేపు ఓట్లు అడగడానికి వస్తారు కదా వచ్చినప్పుడు మాత్రం మేము కావాలా మమ్మల్ని వెంటేసుకొని తిరుగుతారా కానీ ఏవైనా పనులు అవసరమైనప్పుడు మాత్రం సంబంధాలు లేకుండా ఉంటారు ఇది పరిస్థితి అని చెప్పేసి ఆ వేంపాటి విజయకుమార్ కుమార్ గారు చాలా చాలా ఘాటైన వ్యాఖ్యలు చేయడం జరిగింది సో ఈ ప్రకారంగా ఆ ఎంపీటీసీ వేంపాటి విజయకుమారి గారు ఒక్కళ్ళే కాదు స్థానికంగా ఉన్న ప్రజలు కూడా ఏ విధంగా మాట్లాడారు అంటే అసలు అమ్మడి రాంబాబు గారు అంటేనే వాళ్ళందరికీ కూడా విరక్తి చెందేలాగా ఉన్నారు అని చెప్పేసి మనం కూడా మన ఛానల్ తరపున సత్యనపల్లి పబ్లిక్ టాక్ కూడా చేశాము ఆ పబ్లిక్ టాక్లో చాలామంది ప్రజలు అభిప్రాయపడింది ఏంటి అంటే అంబడి రాంబాబు గారు ఆ నియోజకవర్గానికి సంబంధించి ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టలేదు సరే ఎటు వచ్చి ఆ ఇరిగేషన్ శాఖకు సంబంధించి ఆయన ఏమి చేయట్లేదు పోలవరం పరిస్థితి చూస్తే ఎక్కడుందో అక్కడే ఉంది కనీసం ఇంతవరకు అవుతుంది ఇంత అవుతుంది ఇంత నిధులు రావాలి ఈ విధంగా కంప్లీట్ చేస్తాం ఒక సంవత్సరం పడుతుంది లేదా ఇప్పుడు ఇంతవరకు కంప్లీట్ చేసుకొని మరలా ఎన్నికల్లో గెలిస్తే ఖచ్చితంగా మరలా చేపిస్తామని చెప్పేసి కనీసం ఏదో ఒకటి ఒక ప్రెస్ మీట్ అయినా మాట చెప్పింది లేదు పోనీ స్థానిక ప్రజలకు ఏవైనా సరే వాళ్ళకి కావాల్సిన సంక్షేమ పథకాలు అనేవి కావచ్చు సంక్షేమ పథకాలు అనేవి డైరెక్ట్గా ప్రభుత్వం నుంచే వచ్చేస్తాయి అనుకోండి అలా కాకుండా ఇప్పుడు ఏదైతే వాళ్ళకి అందుబాటులో ఉండి సమస్యలు ఉంటాయో ఆ సమస్యలన్నీ పరిష్కరించాలి అంటే వాటిపైన కూడా ఎటు ఎటువంటి స్పందన లేకుండా అంబటి రాంబాబు గారు ప్రవర్తిస్తూ ఉన్నారు ఈ ప్రకారంగా అయితే అంబడి రాంబాబు గారు గెలుస్తాడా ఓడతారా తర్వాత ఇష్యూ పార్టీ ఉనికి లేకుండా పోతుంది ఆ నియోజకవర్గంలో అని చెప్పేసి అభిప్రాయపడుతున్నారు అయితే ఇక్కడ స్థానికంగా ప్రజలైతే మాట్లాడుకొచ్చింది అంబటి రాంబాబు గారు ఆయన విధానం ఆయన ప్రజలతో మమేకమై ఉండటం పట్లయితే ప్రజలందరూ కూడా తీవ్రంగా అసంతృప్తితో ఉన్నారు అని చెప్పేసి అభిప్రాయపడ్డారు ఇది నేను స్వయంగా కూడా చాలామంది ప్రజలతో మాట్లాడడం జరిగింది మాట్లాడినప్పుడు వాళ్ళు కూడా చెప్పుకొచ్చిన విషయాలు ఇవే ఈ సత్యపల్లి నియోజకవర్గానికి చుట్టుప్రక్కల ఉన్న ప్రాంతాల్లో వాళ్ళే ఈ మాటలన్నీ కూడా చెప్పింది మరి ఈ క్రమంగా ఉంటే అక్కడ ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు అంటూ ఉన్నారో ఎమ్మెల్యేల పైన వ్యతిరేకత ఉంది చూడండి ప్రజల్లోకి వెళ్ళండి తిరగండి అని చెప్పేసి అంటున్నారు మరి అది నిజమే అవుతుంది ఇప్పుడు అంబడి రాంబాబు గారి విషయంలో అయితే ఎందుకంటే ఆ ప్రజలు మాట్లాడిన తీరు కావచ్చు ఇప్పుడు స్వయంగా ఇదే వైఎస్ఆర్ పార్టీలో ఉన్న ఎంపీటీసీ మహిళ మరి ఆవిడ ఆవేదనను కూడా ఈ విధంగా వెళ్ళబుచ్చారు అంటే దీన్ని బట్టి పార్టీ పరిస్థితి ఏ విధంగా ఉంది అది ఒక నియోజకవర్గానికి పరిమితమా లేదు రాష్ట్రం మొత్తం కూడా అక్కడ ఉన్న ఎమ్మెల్యేలు ఆ స్థానికంగా ఉన్న లోకల్ నాయకులు కూడా ఇదే విధానంలో ఉన్నారా ఎమ్మెల్యేలు తీరు ఇదే విధంగా ఉంటే స్థానికంగా ఉన్న ఆ పార్టీ నాయకుల పరిస్థితి అది కూడా ఇదే అసంతృప్తితో ఆ ఎమ్మెల్యేల పట్ల ఉంటారు ఈ అసంతృప్తితో కనుక ఇదే విధంగా అన్ని నియోజకవర్గాల్లో ఉంటే రేపు వైఎస్ఆర్ పార్టీ గెలుపుకి ఏ విధంగా సాధ్యపడుతుంది పైగా జగన్మోహన్ రెడ్డి గారేమో నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటారు నాట్ వన్ సెవెంటీ ఫైవ్ కాదు ఇక్కడ ప్రతి జిల్లాలో ఎక్కడ నియోజకవర్గంలో కదిపినా కానీ ఇదే తరహా పబ్లిక్ పరిస్థితి ఉన్నది మరి ఈ విధంగా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు నేను ఆరు నెలల్లోనే ఒక మంచి సీఎం అనిపించుకుంటూ ఉన్నారో ఒక మంచి సీఎం అనిపించుకోవాలి అంటే ముఖ్యమంత్రి గారు ఈ పథకాలు పంపించడం ఒకటే కాదు స్థానిక ఎమ్మెల్యేలు వాళ్ళు చేసే పనితీరు ఇవన్నీ కూడా ఆధారపడి ఉంటాయి ఎమ్మెల్యేలు గెలిస్తేనే కదా ముఖ్యమంత్రి అయ్యేది ఇక్కడ ఎమ్మెల్యేల పరిస్థితి ఏమి ఈ విధంగా ఉంది వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు మెయింటైన్ చేస్తూ ఉన్నట్లయితే ఆ నియోజకవర్గంలో స్థానికంగా ఉన్న ప్రజలు ఎవరైతే గతంలో పార్టీ గెలుపు కోసం పనిచేశారో వాళ్ళందరూ కూడా ఇప్పుడు వ్యతిరేకతతో ఉన్నారు మరి వ్యతిరేకతను అంతా కూడా మూట కట్టుకొని ఏ విధంగా మరలా గెలవడానికి అవకాశాలు ఉంటాయి అదే కదా ప్రజలందరూ కూడా ఆలోచించేది ఖచ్చితంగా టీవీ డిబేట్లో వచ్చి మాట్లాడేది లేదు ప్రెస్ మీట్లో పెట్టి చెప్పేదానికంటే కూడా గ్రౌండ్ లెవెల్లో ప్రజల దగ్గరికి వెళ్తే ఆ పరిస్థితి ఏ విధంగా ఉంది వాళ్ళు ఏమనుకుంటున్నారు అనేది కూడా క్లియర్గా తెలుసుకోవాలి తెలుసుకోకుండా మాట్లాడితే మాత్రం అది కరెక్ట్ లేదు ఇప్పుడు ఈ విషయం కూడా నేను ఈ ఎంపీటీసీ విజయకుమారి గారు మాట్లాడిన దాన్ని బట్టే కాదు అక్కడ స్థానిక ప్రజలతో కూడా మాట్లాడిన తర్వాతే ఈ విధంగా చెప్పడం జరిగింది కాబట్టి ఇప్పటికైనా సరే వైఎస్ఆర్ పార్టీ నాయకులు కావచ్చు అధిష్టానం కావచ్చు ఎవరైనా సరే అర్థం చేసుకొని ఆ యొక్క ప్రాబ్లమ్స్ ఎక్కడ ఉన్నాయో వాటన్నిటినీ కూడా పరిష్కార మార్గం వైపుగా కనుక వెళ్ళినట్లయితే అది పార్టీ బాగోగులుగా ఉపయోగపడుతుంది లేదంటే మాత్రం రేపు ఎన్నికల్లో ఖచ్చితంగా వైఎస్ఆర్ పార్టీ పెద్ద దెబ్బ తగిలే అవకాశం ఉంటుంది అని చెప్పేసి వీళ్ళు అభిప్రాయపడుతున్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా అంబటి రాంబాబు గారి పైన ఈ ఎంపీటీసీ గారు చేసిన వ్యాఖ్యలపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ